అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు కరెంట్ షాక్. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ప్రతిరోజు పదే పదే కరెంట్ కట్ చేస్తూ వినియోగదారులను ఇబ్బందులు పెడుతున్న విద్యుత్ అధికారులపై ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ నాయకులు శుక్రవారం విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ కారణాలు లేకుండా పదే పదే కరెంటు తీయడంపై విద్యుత్ అధికారులపై మండిపడ్డారు. విద్యుత్ అధికారి ఏఈ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. ఇదే సమస్య కొనసాగితే మరింత ఉధృతం చేస్తామని టీడీపీ పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గునిపే భరత్, పాలూరి బోసుబాబు, పోసిన ప్రసాద్, ప్రకాష్ తదితర నాయకులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ కూడా 24 గంటల విద్యుత్ ఉచిత విద్యుత్ అన్న నినాదంతో ప్రజలందరినీ నమ్మించడం వల్ల ప్రజలందరూ ఆశపడేసి మరి ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. కానీ ఆయన గెలిచిన కాడి నుంచి దాదాపు ఇప్పుడు 4 సంవత్సరాల 2 నెలలు 3 నెలలు కావస్తున్నది. కానీ ఇంతవరకు కూడా మరి విద్యుత్ బిల్లులు పెంచనన్నటువంటి వ్యక్తి దాదాపుగా 3 సార్లు విద్యుత్ బిల్లులు పెంచడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటికప్పుడు కరెంటు కోతలు విధిస్తూ లేదా రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా శేఖర రూపంలో దీన్ని ముంచేయడం కూడా జరిగింది. ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో రూరల్ ఏరియాల చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అంటే మల్లవరం, ఈ కామరాజుపేట అవ్వచ్చు, ఇలా గాజరిపాలెం, ఇటుకలపల్లి, తంటికొండ, అది కాకుండా గోకవరం టౌన్లో గత కొన్ని రోజుల నుంచి ఘోరంగా గోకవరం స్టబ్ చేసిన వారు కరెంటు నిలుపుదల చేయడం జరుగుతుంది. సుమారు గంట నుంచి 3 గంటల పాటు అలాగ ఉంటుంది. ఈ విషయాన్ని చాలాసార్లు మేము స్థానిక ఏఈ గారిని అడుగుతుంటే ఆయన ఏదో మరి పొంతలేనటువంటి విషయాలు తెలియవరుస్తూ చెప్పడం జరుగుతుంది. ఇక చిరాకు వచ్చేసి విసుగు యాసారిపోవడం వల్ల ఈరోజు గోకవరం మండల తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఈరోజు వచ్చి మరి సబ్ స్టేషన్ మేము ముట్టడించడం జరిగింది. ఏఈ గారిని మేము ప్రశ్నించాము, ఎందుకు ఈ రకంగా జరుగుతుందని చెప్తుంటే ఆయన సమాధానానికి మేము అడిగిన దానికి అసలు ఏ రకమైన పొంతన లేదు. ఇక అయితే మేమైతే మాత్రం ఇక్కడ మేము టార్గెట్ పెడుతున్నాం, ఈ రోజు నుంచి ఇక్కడ కరెంటు కోతగానే ఉండేలాగా ఉండమైతే తెలుగుదేశం పార్టీ తరపున మండల స్థాయిలో నియోజకవర్గం స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి ముట్టడి తెలియపరుస్తాము, ఎట్టి పరిస్థితులను కూడా ఉపేక్షించేది లేదని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరపున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.